హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రాకర్ యూట్యూబ్ ఛానల్. మీ స్మార్ట్ ఫోన్ ఫుల్ అయిందా? కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ స్మార్ట్ ఫోన్ యొక్క స్టోరేజ్ని పెంచుకోవచ్చు. మనం చాలా పనులను స్మార్ట్ ఫోన్తో చేస్తుంటాము. ఎక్కువగా యాప్స్, ఫొటోస్, వీడియోలను మన ఫోన్లో స్టోర్ చేస్తుంటాము. అయితే సరిపడా స్టోరేజ్ లేకపోవడం వల్ల ఒక్కోసారి మనకు ఇది ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా టూరుకు కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ వెళ్ళినప్పుడు మీ ఫోన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయాలనుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో మీ ఫోన్లో స్టోరేజ్ వార్నింగ్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. తక్కువ స్టోరేజ్ ఉండడం వల్ల మీ ఫోన్లో ముఖ్యమైన ఫైల్స్ని కూడా డౌన్లోడ్ చేయలేరు. మన ఫోన్లో ఉండేటువంటి ర్యామ్ ఇంకా స్టోరేజ్ చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంటాయి. ఈ టిప్స్ని పాటించడం వల్ల మీ స్మార్ట్ ఫోన్లో ఉండే స్టోరేజ్ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. మొదటగా అనవసరమైన యాప్స్ని ఫోన్లో నుంచి డిలీట్ చేసేయాలి. దీని ద్వారా కొంత స్టోరేజ్ని మన ఫోన్లో పెంచుకోవచ్చు. మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే మీ ఫోన్లో ఉండేటువంటి ఫోటోలను కానీ వీడియోలు కానీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మీ ఫోన్లో కొంత స్టోరేజ్ని మనము సేవ్ చేయవచ్చు. తర్వాత ఫోన్లో ఏ యాప్స్ అయితే ఎక్కువ స్టోరేజ్ని తీసుకుంటున్నాయో చెక్ చేసుకొని ఆ యాప్స్ని డిలీట్ చేయడం వల్ల మనకు చాలా వరకు స్టోరేజ్ సమస్య అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో ఫొటోస్, వీడియోస్ షేర్ చేసినవి ఏమైనా ఉంటే వాటిని తొలగించండి. ఇలా చేయడం వల్ల మన ఫోన్లో ఉన్నటువంటి స్టోరేజ్ సమస్యను తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఫోన్లో ఏవైనా అటాచ్డ్ ఫైల్స్ ఉంటే అవి ఎక్కువ స్టోరేజ్ని ఆక్రమించే అవకాశం ఉంది. చాలాసార్లు ఈమెయిల్తో కూడిన అటాచ్ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేస్తుంటాం. అవి ఫోన్లోనే సేవ్ అవుతూ ఉంటాయి. ఈ అవసరం లేని ఫైళ్ళు ఫోన్లో చాలా స్టోరేజ్ని తీసుకుంటాయి. కాబట్టి అనవసరమైన అటాచ్డ్ ఫైల్స్ని కూడా డిలీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాష్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్లో క్లియర్ చేస్తూ ఉండాలి. మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రాష్ని క్లియర్ చేయండి. ఇలా ట్రాష్ని క్లియర్ చేయడం వల్ల కూడా కొంత స్టోరేజ్ని పెంచవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు స్టోరేజ్ అండ్ ఐక్లౌడ్ స్టోరేజ్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ఇప్పుడు మెయిన్ స్టోరేజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోన్ స్టోరేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఉపయోగపడని ఫోన్ ఫైల్స్ని డిలీట్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీ ఫోన్లో స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ స్మార్ట్ ఫోన్లో ఇంకా స్టోరేజ్ తక్కువగా ఉందని మీకు అనిపిస్తే క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ని ఉపయోగించుకోండి. ఇక్కడ ఫోన్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఫొటోస్ లేదా వీడియోస్ లేదా ఫైల్స్ని ఈ క్లౌడ్ స్టోరేజ్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఏవైనా మీవి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే వాటిని సెక్యూర్ చేసుకోవడానికి కూడా ఈ క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ అనేది ఒక బెస్ట్ ఆప్షనే అవుతుంది. ఈ టిప్స్ని పాటించడం వల్ల మీ ఫోన్లో కొంతవరకు స్టోరేజ్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపించే లైక్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ నరసింహ సైనింగ్ అవుట్. బై బై నౌ.